సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైన్యం శత్రువులతోనే కాకుండా అక్కడ ఉండే చల్లని వాతావరణంతో కూడా పోరాడాల్సి ఉంటుంది. వారికి సరైన విశ్రాంతి ఉంటేనే శత్రువులను ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తి సమకూరుతుంది. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల్లో ఇది ఎంతో అవసరం. అలాంటి శీతల ప్రాంతాల్లో గస్తీ కాసే మన సైనికుల కోసం సోలార్ టెంట్లను తయారు చేశారు ప్రముఖ శాస్త్రవేత్త విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్. భారత్ చైనా మధ్య యుద్ధ వాతావరణానికి కేంద్ర బిందువుగా మారిన ప్రాంతం గల్వాన్ లోయ. గత కొన్ని నెలలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పటికప్పుడు చైనా బలగాల దురాక్రమణలను తిప్పికొడుతూ గల్వాన్ లోయలో భారత సైన్యం పహారా కాస్తోంది. ఈ క్రమంలో శత్రువులతోనే కాదు అక్కడి వాతావరణంతోనూ సైనికులు నిత్యం పోరాటం చేస్తున్నారు. ఈ ఒక్క చోటే కాదు, దేశంలోని పలు ప్రాంతాల్లో శీతాకాలం -20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోతోంది. గడ్డకట్టే చలిలోనూ సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి వారికి రాత్రి వేళల్లో వెచ్చదనం కల్పించేందుకు ప్రముఖ శాస్త్రవేత్త విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ సోలార్ టెంట్లను తయారు చేశారు. త్రీ ఇడియట్స్ చిత్రంలో అమీర్ ఖాన్ పాత్రను సోనమ్ వాంగ్చుక్ ను స్ఫూర్తిగా తీసుకునే రూపొందించారు. సోనమ్ విభిన్నమైన ఆవిష్కరణలు చేసి పేటెంట్ పొందారు. తాజాగా ఆయన గల్వాన్ లోయలో సేవలందిస్తున్న భారత సైనికుల కోసం సోలార్ టెంట్లను రూపొందించారు. We developed this tent which would be fully solar heated, which means that in a place like Ladakh, which has roughly 300 sunshine days, you don't have to import oil and burn it to pollute the environment. You just use the direct sunlight and store it so that at night also the inhabitants stay warm. బయట ఉష్ణోగ్రత -డిగ్రీల్లో ఉన్నా ఈ టెంట్లలో మాత్రం 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని సోనం వెల్లడించారు. ఒక్కో టెంట్ లో 10 మంది సైనికులు ఉండొచ్చు. ఒక్క టెంట్ బరువు 30 కిలోల కన్నా తక్కువే ఉండడంతో దీన్ని మడతబెట్టి ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. ఈ సోలార్ టెంట్ పగటి వేళల్లో సోలార్ శక్తిని గ్రహించి రాత్రి వేళల్లో సైనికులు విశ్రాంతి తీసుకునే చోటును వెచ్చగా ఉండేలా చేస్తుంది. హిమాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివీస్ లద్దాఖ్ కు చెందిన బృందం ఈ సోలార్ టెంట్ ను తయారు చేసినట్లు సోనమ్ వాంగ్చుక్ పేర్కొన్నారు. సియాచిన్ హిమపాతం, బ్లాక్ టాప్ హిల్ వంటి చల్లని ప్రదేశాల్లోని సైనికులకు ఉపయోగపడేలా దీన్ని తయారు చేసినట్లు చెప్పారు. Generally, Ladakh is very cold. Even in the city, it can be easily -20 to -25. When on forward posts of the Indian Army, then it can be -30 to -40. And the Indian Army has to use a lot of oil, causing roughly 300 million tons of CO2 from all the oil that has to be burnt, and more than half of it goes in heating the soldiers with kerosene. So this tent will substantially reduce that kerosene burning, oil burning, because it will keep the interiors, the sleeping cabin, roughly between 10 to 15 degrees is our target. In the day, of course, it will be much warmer. సూపర్ లైట్ అల్యూమినియం మెటీరియల్ ను ఉపయోగించడం ద్వారా టెంట్ బరువును 10 కేజీలు తగ్గించవచ్చని సోనమ్ వాంగ్చుక్ అన్నారు. ప్రస్తుతం దీన్ని నిర్మించాలంటే 1 నుంచి 2 రోజులు పడుతుందన్న ఆయన ఈ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ శీతాకాలంలో ఎత్తైన చల్లని ప్రాంతంలో ఈ టెంట్ ను పరీక్షిస్తామని పేర్కొన్నారు.